నమస్కారం. ఏపీ నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో నివర్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నరసరావుపేట టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, బొల్లాపల్లి మండల టీడీపీ నాయకులు అదేవుది మొత్తం పడిపోయిందండి. 10 ఎకరాలు సార్ మొత్తం. ఏం చేతికొచ్చే పరిస్థితి ఎంతో బాగా అడుగు భాగం మొత్తం శుభ్రం కదులు పడ్డండి. కొంతే 20 వేలు ఖర్చు అయింది ఇప్పుడు మళ్ళా పని. మూడు ఎకరాలు మొత్తం వాన వచ్చి పడిపోయింది. తుఫాను వచ్చి పడిపోయింది. ముందుగా ఎవరు చెప్పలేదు వాన అని, తర్వాత కూడా ఎవరు వచ్చి చేయాలి చూడలేదు. అంత ఎకరానికి 30 వేలు అయింది మొత్తం. నష్టం సార్ మా సంగతి. ఎన్ని ఎకరాలు వేసాం? 3 ఎకరాలు. ఎంత పెట్టుబడి ఎంత అయింది? 1 లక్ష అయి ఉంటుంది 3 ఎకరాలకి. పడిపోయింది సార్ అంతా. ఎందుకు పనికి రాదు? పనికి రాదు అంత. ఇప్పుడు ఇందులో ఎంత వస్తుంది? ఎకరానికి మామూలుగా అయితే 40 అయ్యాయి 25 అయ్యాయి. పోయటానికి ఎక్కువే తాళైపోతుంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామమ్మా. తడిసిపోయిన మార్కెట్లు అందరూ కొనరు కదా. తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలి. అలాగే మీకు కూడా 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం అని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు పంపించారు అంటే మీ అందరి కష్టాలు తెలుసుకోమని తెలుసుకొని చంద్రబాబు గారు చెప్తాం. చంద్రబాబు గారు ఫైట్ చేస్తున్నారు అసెంబ్లీలో కూడా, రైతులకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు మీకోసం.